ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ ఓం నమో నారాయణాయ వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగెను శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను పాంచాల రాజు శ్రీహరిని చూసి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను ఆనంద బాష్పములను విడిచిచుండెను సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను విలువైన వస్త్రములు ఆభరణములు గంధపుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములగు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించను ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాట్లేని వాడు అగు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్థుతించెను పాంచాల రాజు చేసిన ఈ స్థుతి అర్థవంతము శక్తివంతం అగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది మనమందరమును పాంచాల రాజువలే పూర్వకర్మను అనుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరుణోపాయము తెలిసి పాటించిన పాంచాల రాజు ఆ రాజు వలనే కష్టములను దాటి సర్వసుఖములను పొంది పాంచాల రాజువలే భగవంతుని దర్శనమును పొందగోరు వారమే కదా అందుకని ఈ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో ఒక్కరైనా భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమును ఇచ్చుచున్నాము సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించుకునగలరు ఇరవై నాలుగు తత్వములు పరమేశ్వరుడు శ్రీహరి ఒకడు మొత్తము ఇరవై ఐదు సంఖ్యకు వచ్చిన శ్లోకములు ఉన్న ఈ స్తోత్రము సాభిప్రాయమైనదే స్వామి నీవు దేని అందునూ ఆసక్తుడవు కావు ఏదియూ అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్పరుడవు నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తలను ఎరుగి ఆ విషయమున అజ్ఞానవంతులగుచున్నారు తత్వ విధులను మాయాచరితములైన గుణముల ఎందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టలు ఎరుగలేకున్నారు కోరికలేని ప్రభువా దీనినంతయో సృష్టించిన వాడవు నీ ఒక్కడివే ఈ ప్రపంచము సృష్టించిన వాడవు రక్షించువాడవు నశింపచేయుడవును నీ ఒక్కడివే స్వామి నీవు కోరికలన్నీయు తీరినవాడవు ఆయనను దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్ట రక్షణను అవతరించుచున్నావు తమో గుణమున దుష్టులను శిక్షింతువు రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు దైవ వశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది స్వామి గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుక అను కాల సర్పము బంధనములకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడిచున్నారు నేనునో ఇట్టివాడని ఇంటింటికి తిరిగి ఎలుకలను తెలుచు బలిసిన పిల్లివలే నీ పాద భక్తిని మరచి ప్రతి జన్మయందునూ పునర్జన్మాది దుఃఖములను పెంచుకొని చుంటిని ఏమీయో దానం చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవయునూ చేయలేదు ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్త బంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్ట ధర్మార్థ కామ మోక్షములను స్వర్గములను కలిగించు వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకర్ములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని అందువలన నాకు సర్వోత్తమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వనగూడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశం వాయువు మాట మనస్సు మున్నగవాణిని సేవింపలేదు నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని సూర్యాదులను ఉపాసింపలేదు అవి అన్నయ్య స్థిరములు కావు అన్నింటినీ ఈశానాత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును స్వామి నీవు స్వతంత్రుడువు ఎవరికీ లోబడినవాడవు కావు విచిత్రమైన కర్మలను చేయదువు అందరికంటే ఉత్తముడవు ఇట్టి నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్యపుత్రులు రాజ్యము మున్నగు పనికి మాలినవాని ఎందు ఆసక్తుడు నైతిని మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించినట్టి నిర్మల మగు నీ పాద పద్మములు ఉండగా నేను సుఖము కావాలని అనుకొని మమ కారమునకు లోబడి అనర్ధముని కలిగించు భార్య మున్నగు కోరికలచే పీడింపబడితిని స్వామి ఎచటను సుఖనిద్ర లేదు శుభము లేదు సుఖాభిలాష పెరుగుచున్నది దుర్లభమగు మానవ జన్మని ఎత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని నీ మహిమ ఎరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాద పద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను ఏమియును ఎవరికిని ఇచ్చుట లేదు స్వామి ప్రభు సేవను మరలా మరలా చేయవలెనని ఉన్నను చేయలేకున్నను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తి మంత్రుడవగు నీ దయ మా యందు ప్రసరించును సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచు సాగర భయంకరమైన సంసారము గోవు పాదమంత చిన్నది అగును అంతేకాదు దైవమగు నీ ఎందు భావము కలుగును ప్రభు నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకొనుచున్నాను బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది స్వామి అచ్యుత నీ పాద పద్మమునే విడవక స్మరింతును నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యము ఇచ్చునవి కావున నీ పాద పద్మములను తప్ప మరొక దానిని స్మరింపను కావున రాజ్యము పుత్రులు మున్నగ వాణిని ధనమును అశాశ్వతమగు దేహమును కోరెను మునులంతటి వాగును కోరదగిన నీ పాదములను సేవనే కోరదును జగన్నాథ ప్రసన్నుడు భగము నీ పాద పద్మస్మృతి నన్ను విడవకుండా చూడము నీ పాదముల ఎందు ఆసక్తియుార్య పుత్రాదులయందు అనాసక్తియు చేయుము ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందు ఉండుగాక నా మాటలు శ్రీకృష్ణ కథాను వర్ణనమును ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక నా ముక్కు నీ పాదపద్మ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పోసిన గంధమునే వాసన చూచుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక నా శిరమున నీకై నమస్కారము నిమగ్నమగుగాక నీ కథలను వెనుట ఎందే నాకు కామము కోరికలు కలుగుగాక నా బుద్ధి నీ చింతనమునందు ఆసక్తమగుగాక నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడుచుగాక నీ ఇంటికి వచ్చిన సర్జనలుచే నీ స్మరణను వినుటచే గడుచుగాక నీ లేని క్షణమైననో గడవకుండుగాక ప్రభు బ్రహ్మపదవి అక్కరలేదు చక్రవర్తిత్వము కలదు మోక్షమును కోరును నీ పాదసేవను మాత్రమే కోరుదును నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగువారు కోరుదురు కోరుదుడు కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపు ఇట్లు పాంచాల రాజు చేస్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడై వాణిని చూచుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషము లేని వాడవని నేనెరుగుదును అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును పదివేల సంవత్సరముల దీర్ఘాయువును పొందుము సంపదలను పొందుము నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును తుదకు ముక్తిని పొందుదువు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఎత్తును సందేహం లేదు నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయా తిరి ఆ నామముతో సార్థకమైన నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తుల అక్షయముగా ఎత్తును భక్తి పూర్వకముగా అలా కాకుండాను బలవంతము వలననో మొహమాటం వలననో ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమును చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇత్తును ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి పుణ్యము ఇద్దును ఈ అక్షయ తృతీయ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిది లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలములను ఇచ్చును కుటుంబ కుటుంబము కల బ్రాహ్మణులకు గోదానం ఇచ్చినచో వానికి సంపదలను వర్షించి ముక్తిని ఇత్తును సమస్త పాపములను పోగొట్టు వృషభ దానమును చేసిన వానికి అకాల మృత్యుకు రాని రాదు కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుదయమును ఇత్తును వైశాఖ వ్రతమున దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జగ మృత్యువ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టును వైశాఖమున చేసిన పూజ దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా ఇతర ఎందు చేసిన పూజాధికములకు సంతోషపడను వైశాఖ మాసములకు మాధవ మాసం అని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించినచో నేను వారికి పవిత్రుడిని వరములను ఎత్తును వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు సాంఖ్య యోగములకు యజ్ఞయాగములకు సాధ్యము కానీ నా సాన్నిధ్యమును చేరుదురు పాయశ్చిత్తమే లేని వేల కొలది మహా పాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించిన పాపక్షయమును అనంత పుణ్యమును ఎత్తును నా పాదస్మరణచే వారిని రక్షించును పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతి పాత్రుడు కావునని ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని నీకు అనేక వరములను ఇచ్చితిని అని పలికి శ్రీహరి అందరినూ చూస్తూ ఉండగనే అంతర్ధానం అందెను పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందమును పొందెను శ్రీహరి ఎందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించును శ్రీహరిని తప్ప మరెవ్వరిని ప్రేమింపలేదు గౌరవింపలేదు భాగ్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించును భాగ్యాపుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించును చిరకాలము సర్వసుఖ భోగములనందునూ తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరను ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరదు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను ఇది వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి కథలు పాటలు ఇలా మరెన్నో విశేషాలను మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు సబ్స్క్రైబ్ చేయగలరు పక్కనే ఉన్నటువంటి బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోగలరు బెల్ని కొట్టినప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ओम नमो नारायणाया स्वस्ति